లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, అంటే జనరల్గా సరే ఇది ఈ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఒక సమస్య ఏర్పడతా ఉంది. ఆ సమస్య ఏంటంటే అంటే ఒక చర్చ జరుగుతుంది, అంటే రాజకీయంగా జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతుంది ఏంటంటే రాజన్న రాజ్యం అనేటువంటి అభిప్రాయం తీసుకురావటం వలన ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే కాంగ్రెస్లో గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి కొంత ఓటర్స్ని కానీ కొంతమంది నేతలను కానీ ప్రభావితం చేసే విధంగా ఆ చర్చలు జరుగుతున్నాయి, ఆ సంప్రదింపులు జరుగుతున్నాయి అనేటువంటిది ఒకటి నడుస్తుంది. దాంతో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇక్కడ నాయకత్వానికి చాలా ఆగ్రహం జరిగేటువంటి, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మొత్తం అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అది తీసేసుకుంది, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ నష్టం చేసే విధంగా ఉందనేటువంటి ఒక భావజాలం వ్యక్తీకరణతో కొంత ఇది నడుస్తుంది. దీన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు, ఎలా ఆలోచించాలి? వంశీ గారు, ఒకటి వారసత్వ రాజకీయాలని నేటి తెలంగాణ సమాజం అంగీకరిస్తుందా లేదా అనేటువంటిది వేచి చూడాలి. ఓకే, సరే, రాజశేఖర రెడ్డి గారికి ఆదరణ లేదా అభిమానం లేదా తెలంగాణ ప్రజల్లో అంటే ఉన్నది. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కానీ, నెట్టంపాడు కానీ, కల్వకుర్తి కానీ, ఇటువంటి అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన చర్యలు తీసుకున్నటువంటి మాట వాస్తవం. అలాగే ఇతర అనేక సమస్యలు తెలంగాణ సమాజం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత అభివృద్ధిలో కూడా అనేక ప్రభుత్వాలు చేసినట్టుగానే ఆయన కూడా చొరవ చేసి అభివృద్ధికి దోహదపడడం జరిగింది, హైదరాబాద్ అభివృద్ధిలో కానీ ఇతర చోట్ల కానీ. అందువల్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ ఉన్నది కాబట్టే ఆయన చనిపోయినటువంటి పూర్వరంగంలో కొత్త పార్టీ పెట్టినప్పటికీ వైఎస్ఆర్సిపికి 2014లో ఒక పార్లమెంట్ సభ్యుడిని ముగ్గురునో నలుగురునో శాసనసభ్యులు కూడా గెలిపించడం జరిగింది. కానీ ఇవాళ ఆ పార్టీని అర్థాంతరంగా వాళ్లే మూసేసుకున్నామన్నటువంటి పరిస్థితి వచ్చింది, మాకు ఆ రాష్ట్రంలో అవసరం లేదనే పరిస్థితి. అంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం వైఎస్ఆర్సిపిని మనుగడలో కొనసాగించలేకపోయింది. కారణం ఏంటి? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఘర్షణ పూరితంగా ఉన్నటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినాం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయకపోతే, మాట్లాడకపోతే తెలంగాణలో పార్టీ మిగలు కష్టం అని చెప్పి వాళ్ళు భావించారు. అందుకనే ఈమెను కూడా పార్టీ పెట్టద్దని చెప్పి సాధ్యమైనంత వరకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని వాళ్లే బహిరంగంగా ప్రకటించారు. రెండవది, ఈ వైపు నుంచి కూడా ఎందుకు నాకు పదవి ఇవ్వలేదు అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు అది అన్నగారిని అడగమని చెప్పి సమాధానం చెప్పారు. అంటే ఇచ్చుంటే సమస్య లేదేమో, ఇవ్వలేదు కాబట్టి సమస్య వచ్చిందా అనేటువంటి చర్చ సహజంగానే వస్తుంది. అంటే పదవీ కాంక్షతో వారసత్వ రాజకీయాలతో మాత్రమే రాజకీయ పార్టీ పెట్టితే నిలదొక్కుకోవడం కష్టమే. ఆ తెలంగాణ సమాజం యొక్క అభివృద్ధి సమస్యలు, ప్రజల మనోభావాలు వాటిని ఒకటైతే కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానాలు వాటి పట్ల ఎలాంటి వైఖరి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, మన్మోహన్ సింగ్, మోడీ గారు ఏం చెప్తే చేస్తున్నారని చెప్తున్నారు. కేసీఆర్ గారు ఒకసారి ధీటుగా వ్యతిరేకిస్తారు, ఇంకోసారి లొంగిపోయినారని చెప్తుంటారు. ఈమె వైఖరి తీసుకుంటుంది, రాజకీయాల ప్రాతిపదిక పైనే ఉంటాయి. రెండోది, తెలంగాణ వాసే తెలంగాణ అధికారంలోకి రావాలని, ఏ కేసీఆర్ తెలంగాణ వాడే కదా, ఆయన పాలన గొప్పగా ఉందా? ధర్నా చౌక్ లో ధర్నా చేయడానికి అనుమతించలా ఎత్తిపడేశారు. ప్రజాస్వామ్య హక్కులు, మానవ హక్కులు ఏమైనాయి? అంత గొప్పగా ఉందా? ప్రజాస్వామ్య యుతంగా ఉన్నదా పరిపాలన? ఉంటే మరి బీజేపీ ఎలా గెలిచింది? హైదరాబాద్ లో దుబ్బాకలో, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో? దాని బలం ఎంత? ఈరోజు వారసత్వ రాజకీయాలకు అక్కడ కూడా కేంద్ర స్థానంగా ఉన్నది, అందుకనే వ్యతిరేకిస్తున్నారు. రైట్. అందువల్ల ఈ తెలంగాణ సమాజం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపినటువంటి గడ్డది, అక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు, ఇతరులు ఉన్నారు. అందువల్ల రాజకీయ విధానాల ప్రాతిపదిక పైన ఎవరైనా రాజకీయ పెట్టి పార్టీ పెట్టుకోవచ్చు, కానీ ఓకే సమస్యలపైన కూడా స్పష్టత ఉండాలి. రైట్. ఇతర ప్రాంతాలతో ఇచ్చిపుచ్చుకునే, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునేటువంటి వైఖరి ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం
అనుసరించడం లేదు కాబట్టి సమస్యలు కొనసాగుతున్నాయి, జటిలమవుతున్నాయి. రైట్, ఈమె వాటికి ఆజ్యం పోస్తుందా? అదే మాటలు మాట్లాడి. ఎస్, ఓకే ఓకే లక్ష్మణ్ గారు. అట్లాగే మస్తాన్ వలీ గారు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మస్తాన్ వలీ గారు ఉన్నారు. మస్తాన్ వలీ గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. ఏంటి రాజన్న రాజ్యం పార్టీ తెలంగాణలో ఎలా చూస్తూ ఉన్నారు? చాలా అంశాలు చర్చకు వస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వర్సెస్ కొంత షర్మిల కొంత వారు కూడా నడుస్తూ ఉంది. మీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, మీరు ఎలా చూస్తూ ఉన్నారు? ఒక్కటి ఆవిడ వాళ్ళ అన్న మస్తాన్ వలీ గారు, మీరు కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆఫ్ లో ఉంది, ఒకసారి కెమెరా ఆన్ చేయండి. కెమెరా ఆన్ లేదు, మాది అసలు రావట్లా మీ దగ్గర. అసలు మీరు ఆన్ చేయండి ఇప్పుడు ఒకసారి. వచ్చిందా? యా ఓకే ఓకే, మాట్లాడు ప్లీజ్. వచ్చిందా సార్? రైట్ రైట్, మాట్లాడు. వచ్చిపోతుంది. వచ్చింది వచ్చింది వచ్చింది. ఓకే, క్లియర్ గా ఉంది. రైట్ రైట్. షర్మిలమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేశారు, పలు అవినీతి ఆరోపణల మీద జైల్లో ఉంటే జగనన్న వదిలిన బాణంగా రాష్ట్రంలో పాదయాత్ర చేసింది. సంతోషం, తెలుగు ప్రజలు ఆదరించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మగారు చేసినటువంటి పాదయాత్రకి జనాలకు ఒకటే చెప్పారు, జగనన్న లేకపోయినా జగనన్న వదిలినటువంటి బాణం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల దగ్గర ఓట్లు తీసుకోవడం జరిగింది. కానీ ఇవాళ జగనన్న వదిలిన బాణం ఎక్కడ పనిచేసింది? ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తా ఉండాలి, కానీ తెలంగాణలోకి వెళ్ళి జగనన్న బాణం అనేటటువంటి ఆలోచన ఉంటే ఎక్కడ ఆ వదిలిన బాణం అక్కడ ఎత్తుకోవాలి, కానీ తెలంగాణలో ఎందుకు పెడుతున్నారో చెప్పట్లా. ఈరోజు కూడా రెండు, ఇవాళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవాళ కూడా తెలంగాణకి ఆంధ్రాకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి నీటి పారుదల ప్రాజెక్టుల మీద ఇబ్బందులు నడుస్తా ఉన్నాయి. దాని మీద స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ అడిగింది, మీరు చెప్పమ్మా తల్లి నువ్వు జగనన్న వదిలిన రాంబాణమా లేకపోతే భారతీయ జనతా పార్టీ కేసీఆర్ వదిలినటువంటి బాణమా అనేటటువంటిది చెప్పమని చెప్పి అడగటం జరిగింది. కానీ దానికి సమాధానం చెప్పట్లా. రెండు, ప్రజల్ని కనుక్కుంటున్నాను, విద్యార్థుల్ని కలుస్తున్నాను, ఇవాళ కేసీఆర్ మీద జరుగుతున్నటువంటి కేసీఆర్ యొక్క వ్యతిరేక విధానాల మీద ప్రజలు కలుస్తారని చెప్పి నటించేటటువంటి పెయిడ్ ఆర్టిస్టులు క్లియర్ కట్ గా కల్వరి అనేటటువంటి ఒక సంస్థలో పనిచేసేటటువంటి వ్యక్తిని విద్యార్థిగా చూపించి అమ్మా షర్మిలమ్మ మీరు రావాలనేటటువంటి జబర్దస్త్లో ఉన్నటువంటి నాటకం లాగా కనిపిస్తా ఉంది. నేను ఒకటే అడుగుతున్నాను అమ్మా, మీ పార్టీ ఇంతకు ముందు మీరు జగనన్న వదిలినటువంటి పార్టీ తెలంగాణలో పెట్టి దాన్ని వైండప్ చేశారు. ఇవాళ మేమనుకుంటుంది ఏంటంటే ఈ బాణం నరేంద్ర మోడీ గారు కేసీఆర్ కలిసి వదులుతున్నటువంటి బాణం, ఎందుకంటే కేసీఆర్ గారి యొక్క పాలన చూశారు 8-9 సంవత్సరాల తర్వాత ఇవాళ ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి, అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. అది వ్యవసాయం కూడినటువంటి రైతాంగం సమస్యన, విద్యా ఉద్యోగాలు ఇస్తున్నటువంటి సమస్యన, తెలంగాణ బిడ్డలు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి జీవితాలు వాళ్ళ కుటుంబాలను కాపాడటమా, లేదా కేవలం బంగారు తెలంగాణ ఒక కుటుంబానికి వెళ్ళిందా తెలంగాణ ప్రజలకి వెళ్ళిందా అనేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ కనబడుతున్న దానికి జవాబు లేదు. కేవలం పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని జగనన్న వదిలిన బాణం మళ్ళీ తెలంగాణలోకి వెళ్ళి కేసీఆర్ భారతీయ జనతా పార్టీ వదిలిన బాణాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ చూపించేటటువంటి బాణంగా మారుతా ఉంది. కానీ రాజకీయంగా ఆవిడ ఎక్కడైనా రాజకీయ పార్టీ పెట్టొచ్చు, కానీ నేను అడిగేటటువంటి ప్రశ్నలు ఏమిటంటే ఆవిడ పనిచేసినది ఇక్కడ ఇక్కడ పదవి అడగకుండా పోయి తెలంగాణ ప్రజల దగ్గరికి వెళ్ళి నేను మళ్ళా ఈ రామరాజ్యం రాజశేఖర రాజ్యం తీసుకొస్తామని చెప్పి మళ్ళా అక్కడ తెలంగాణ ప్రజలను మోసగిస్తుందేమో అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది. రైట్ ఓకే. భాస్కర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు ఎందుకంటే మీరు ఒక నిమిషం భాస్కర్ రెడ్డి గారు, మీరు పార్టీ పెడుతున్నారు కాబట్టి క్వశ్చన్లు మీకే వస్తాయి, ఆన్సర్లు మీరే చెప్పాలి. సాధారణంగా హ్యాపీ మస్తానన్న మంచివాడు ప్రశ్న, ప్రశ్నకు సమాధానం సిద్ధంగా ఉన్నా నేను. ప్లీజ్ చాలా సావధానంగా చాలా స్పష్టంగా సమాధానం చెప్తాను. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. 100% షర్మిలక్క తెలంగాణ ప్రజలు కోరుకున్న బాణం. ఓకే, పాయింట్ నెంబర్ వన్, రూల్డ్ అవుట్. ఎవరి బాణం కాదు, తెలంగాణ ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకున్న బాణం. అది కేసీఆర్ చేస్తున్న గడీల పాలనకు అంతం చేయడానికి షర్మిలక్క
కోరుకున్న ప్రజలు కోరుకున్న తెలంగాణ ప్రజలు కోరుకున్న బాణం పాయింట్ నెంబర్ వన్. పేడి ఆర్టిస్ట్ గురించి చెప్తా ఉన్నారు. మస్తానవల్లి గారు నాకు తెలిసి 2009-14 మధ్య ఎమ్మెల్యేగా పనిచేసి ఉంటారు. నాకు క్లారిటీ లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఓ ఎమ్మెల్యేగా పనిచేసి ఉంటారు. ఒక్కటి మాత్రం మీరు అన్నారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబము ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి ఆ కుటుంబము ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తారా? ఒకటే ఒక వాళ్ళ ఎజెండా ప్రజల ప్రయోజనాలు. ఇంకొకరి పలకీలు మోసే ప్రసక్తే ఉండదు. అది మోడీయా కేసీఆరా? ఎస్, ఈ సందర్భం వస్తే ఈ వేరే వేరే చర్చలు అయితే కొంతమంది చంద్రబాబు పలకీ మోస్తారు తెలంగాణలో, వాళ్ళ గురించి చర్చ అవుతుంది. ఇక్కడ నేను పెట్టదలుచుకోలే కానీ షర్మిలక్క కానీ 100% రాజశేఖర రెడ్డి కూతురుగా ఖచ్చితమైన ఖచ్చితమైన తెలంగాణ భూభాగం మీద ఉన్న 100% అవగాహనతో ఎక్కడ ఏమి కావాలని సంపూర్ణమైన అవగాహనతో తెలంగాణ ప్రజలు కోరుకున్న రామబాణం రైట్ షర్మిలక్క. జగనన్న వదిలిన బాణము తెలంగాణలో పాదయాత్రలో భాగంగా మాట్లాడింది మస్తారన్న, అది మీరు గమనించండి. ఆంధ్ర భూభాగంలో చేయలేదామే పాదయాత్ర? అరే నేను చెప్పి దాంధ్రాలో కూడా చేసిందన్నా, నీకు తెలియదు, మర్చిపోయి ఉంటావు. కాన్స్టిట్యూన్సీలో పాదయాత్ర చేసింది, మేము కూడా తెలంగాణ మేజర్ అంటే పాదయాత్ర ఎక్కడైనా మేజర్ మైనర్ ఓకే. అట్లాగే అట్లాగే భాస్కర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ నుంచి మానవ తారాయ్ గారు క్వశ్చన్ లేవనెత్తారు. విశాఖ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కే కాదు, విశాఖ ఉక్కు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణ హక్కు కూడా అది అక్కడ కూడా ఉండాలి. మరి ఇక్కడ అంత ఉద్యమం జరుగుతా ఉంది, అక్కడ అంత పోరాటం జరుగుతా ఉంది. మరి షర్మిల గారు అక్కడ ఆ అంశాన్ని లేవనెత్తే అంశం మీద కూడా సపోర్ట్ చేయాలి కదా అని అంటున్నారు. ప్రజల కోసం అన్నారు కదా, ప్రజలు కాదా భిన్నాభిప్రాయాలు ఒకే నాలుక నుంచి వస్తే సమాధానం చాలా గమ్మత్తుగా చెప్తా నేను. భిన్నాభిప్రాయాలు ఒకే నాలుక నుంచి వచ్చినాయి. మస్తారన్న మిమ్మల్ని కాదు, మస్తారన్న మిమ్మల్ని కాదు, భిన్నాభిప్రాయాలు ఒకే నాలుకతో వచ్చినప్పుడు లక్ష్మీనారాయణ గారికి జడ్జిమెంట్ వదిలేద్దాం. నేను సిద్ధంగా ఉన్నా, సమస్య ఉంటే స్పందించరా అనేది మీరే సాధ్యమైతుంది. ఇప్పుడు సమాధానం ఏంటో సాధ్యం. మా తెలంగాణ నుంచి కూడా ఆంధ్ర ప్రజలు అక్కడ విశాఖలో జరిగిన పోరాటానికి లక్ష్మీనారాయణ గారికి లక్ష్మీనారాయణ గారికి వదిలేద్దాం అన్నారు కాబట్టి లక్ష్మీనారాయణ గారు ఏంటి మానవ లక్ష్మీనారాయణ గారికి ఏంటంటే భిన్నాభిప్రాయాలు ఒకే నోటి నుండి వచ్చినప్పుడు లక్ష్మీనారాయణ గారు మన వైజాగ్ తిరుగుచి ఏం మాట్లాడరాని వాళ్ళే అంటారు. సమాధానం ఎట్లా చెప్పాలి సార్? లక్ష్మీనారాయణ గారు మీరే చెప్పండి. పెద్దలు భిన్నాభిప్రాయాలు ఒకే నోటి నుంచి వస్తే ఆన్సర్లు భిన్న భిన్నాభిప్రాయాలు నాకు కూడా వస్తాయి. రైట్. చెప్పండి. మొన్న జరిగినటువంటి విద్యార్థుల యొక్క ముఖాముఖి సమావేశంలో ఒక విద్యార్థి లాగా ఒక వ్యక్తి కలవరిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి షర్మిలక్క మీరు ఉండాలి, షర్మిలక్క ఉండాలి అని చెప్పి కలవరిలో పనిచేసేటటువంటి ఒక మ్యూజిక్ అతని మీద పలు అత్యాచార కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ షర్మిలక్క మీరా, షర్మిలక్క మీరా అని చెప్పి వీడియోతో సహా అతను ఎక్కడ పనిచేస్తున్నాడో అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో కూడా కళ్ళ ముందు కనబడతా ఉన్నాయన్నా. దీని మీద షర్మిలక్క గారిని సమాధానం చెప్పానండి అన్న. 100% వాళ్ళు పిలిచారేమో, అటువంటి వాళ్ళు పిలిచారు షర్మిలక్క గారిని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది, తెలంగాణ ప్రజలు భావించినట్ల. ప్రశ్న అడిగిర్రు మస్తానవల్లి గారు, ఆన్సర్ నేనే కదా చెప్పాలి, మీరు కాదు కదా. చెప్పండి చెప్పండి సార్, చెప్పండి. రైట్ రైట్. మొట్టమొదటి రూల్ అవుట్ పాయింట్ నెంబర్ వన్, మేము ఎవరిని పిలవలేదు. వాళ్ళు మనం వాళ్ళు వాళ్ళుగా వాళ్ళే పిలిచారు, షర్మిలమ్మని పిలిచారు, తెలంగాణ బిడ్డలు తెలంగాణ యువతులు బాధపడిన వాళ్ళంతా పిలిచారని ఇప్పుడే అన్నారు. ఏమంటున్నా నేను అదే చెప్పబోతున్నా, సమాధానం వినాలి కదా. నేను చెప్తున్నా తెలంగాణ సార్ తెలంగాణ ప్రజలు పిలిచిరు అని చెప్పిన, అది వదిలిపెట్టండి. ఇప్పుడు మీరు ఏమన్నారు, మీరు అట్లాంటి వాళ్ళని ఎట్లా తీసుకొచ్చారు అంటే మేము ఎవరిని తీసుకురాలేదండి. ప్రజానీకము తండోపతండాలుగా వాళ్ళు 100% రాజన్న బిడ్డను చూద్దామని, రాజన్న బిడ్డకు మద్దతు తెలుపుదామని వాళ్ళు వాళ్ళుగా వచ్చిర్రు. వచ్చిన వాళ్ళలో మంచి ఉంటారు చెడు ఉంటారు, దాన్ని అందరు మనం స్క్రీన్ చేయలేం కదన్నా. ఒకవేళ తప్పేమైనా ఉంటే ఇక ముందు ఎన్నిటిలో బరాబర్ స్క్రీనింగ్ చేసుకుంటాం. చెప్పండి. తెలంగాణ బిడ్డలతో పాటు ఈ ఆంధ్రాలో కూడా రాజన్న రాజ్యం కావాలనుకుంటున్నాం మేము. అక్కడ ఇక్కడ కూడా రమ్మని చెప్పాను ఒకసారి, రాజన్న రాజ్యం ఇక్కడ ఉందో లేదో చెప్పింది. అక్కడ కూడా ఇక్కడికి వచ్చి
ఇప్పుడు ఏముంది, ఫస్ట్ మీటింగ్ లో జగన్ గారి ఆశీస్సులు నాకు ఉన్నాయంది, రెండో మీటింగ్ లో ఏముంది జగన్ అన్న మోసం చేశాడు నన్ను, అందుకోసం తెలంగాణ వచ్చాను, తెలంగాణ ప్రజలు ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే రైట్ రైట్ సార్ రైట్. మస్తానల్లి గారు, మస్తానల్లి గారు ఒక నిమిషం, మీరు లేట్గా వచ్చారు. ఒక లక్ష్మణ్ గారు లాస్ట్గా ఏంటండి అంటే ఇప్పుడున్న పరిణామాల్లో, సరే ఇప్పుడే జరిగినటువంటి చర్చ పైన జరుగుతూ ఉంది, అంటే రెండు అంశాల మీద విశాఖ ఉక్కు, ఎందుకంటే రేపు 5వ తారీఖు ఇంకా అన్ని పక్షాలు కూడా బంధుకు పిలిపించినట్లున్నాయి. అది ఒక ఉద్యమం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఉద్యమానికి వెళ్ళాలని పిలిపించినట్టున్నారు, వామపక్షాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు విషయంలో కూడా మాట్లాడితే బాగుండిద్ది కదా అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏమంటారు లక్ష్మణ్ గారు? వంశీ గారు, అన్ని రాజకీయ పక్షాలు విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో కొనసాగాలనేటువంటి భావనే వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉమ్మడి రాష్ట్రంలో 1966లో ఉద్యమం చేయడం జరిగింది. కొల్లాపూర్ మొదలుకుని వరంగల్, ఆదిలాబాద్ వరకు, హైదరాబాద్, నల్గొండ, అన్ని చోట్ల మీరు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేసిన వాళ్ళు కూడా రావినారాయణ రెడ్డి గారు, లక్ష్మీదాస్ గారు లాంటి వాళ్ళు, నల్లమల గిరిప్రసాద్ గారు లాంటి వాళ్ళు, అనేక మంది పేర్లు చెప్పగలను నేను. వాళ్ళందరూ ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, కె రామచంద్రారెడ్డి గారు, అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, ఎమ్మెల్యేలుగా ఉండి తమ పదవులు త్యాగం చేశారు విశాఖ ఉక్కు కర్మాగారం కోసం. ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో కొనసాగాలని తెలంగాణ సమాజం, ఆంధ్రప్రదేశ్ సమాజంతో కలిసే కోరుకుంటున్నది. నిన్న హనుమంతరావు గారు కూడా ఉత్తరం రాశాడు, లేకపోతే పొన్నాల లక్ష్మీ గారు రాశారు, ఇవాళ కేసీఆర్ గారి ఎవరిని అడిగినా మీరు ఇవాళ ఒక్క బీజేపీ తప్ప, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడలేరు కాబట్టి, వాళ్ళు బహుశా వాళ్ళు చెప్పలేరేమో కానీ వాళ్ళు ఇబ్బంది పడుతుండవచ్చు. లేదా మిగిలినటువంటి అన్ని రాజకీయ పక్షాలు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో ఉండాలి, ప్రైవేటీకరించడానికి వీలు లేదని చెప్తారు. అది షర్మిల గారు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది, చెప్పడానికి ఇబ్బంది ఉంటుంది. ఒకవేళ ఇబ్బంది పడ్డారనుకోండి అంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి వ్యతిరేకంగా విమర్శ చేయడానికి సిద్ధంగా లేరేమో అని అప్పుడు భావించాలి. ఆమె కామెంట్ చేయకుండానే ఇప్పుడే మనం ఒక నిర్ధారణకు రావడం సరైంది కాదు. ఒకటి, రెండవది, ఇవాళ తెలంగాణలో కూడా విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం పెట్టాలి, కడపలో ఉక్కు కర్మాగారం పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది, ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకోవడంతో పాటు బయ్యారంలో, కడప లో ఉక్కు కర్మాగారాలు పెట్టాలని కూడా డిమాండ్ చేయాలి. రెండు రాష్ట్రాలు కూడా, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, రాజకీయ పార్టీలు కూడా. ఇవాళ ఉమ్మడి ఉమ్మడి అజెండా అది, ఏ రాజకీయ పార్టీ ఏ నాయకులు ఇవాళ వెనకాడాల్సినటువంటి అవసరం లేదు అలాంటి సమస్యలపై. రైట్, ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణారాయణ గారు, థ్యాంక్ యూ. ఫైనల్ గా అయితే అన్ని సమస్యల మీద మాట్లాడు. భాస్కర్ రెడ్డి గారు లాస్ట్ గారు మాట్లాడు, 30 సెకండ్స్ ప్లీజ్. రాజన్న ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయటం, చెట్టు పేరు చెప్పి ఈ రోజు కాయలు అమ్ముకుంటారు మీరు, రైట్? కానీ రాజన్న ఆశయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. రైట్, ఓకే, రైట్. ఫైనల్ గౌరవనీయ మానవతా రాయ్ గారికి ఒకటే ప్రశ్న, గౌరవ రాజశేఖర రెడ్డి గారి చావుని అతి దారుణంగా ప్రస్తావించిన వ్యక్తి ఎవరు, ఎవరి సంఖ్యలు ఇప్పుడు మానవతా రాయ్ ఉన్నాడు, బస్ అంతే, దానికి సమాధానం చెప్పాను. ఇప్పుడు రాజకీయాలు అప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు రాజన్న రాజ్యం కావాలనుకునేటటువంటి వ్యక్తులే అయితే నిజంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణానికి రిలయన్స్ కంపెనీ పరోక్షంగా ఉంది అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ కంపెనీలన్నిటి మీద కూడా దాడి చేసి అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు కేసులు పెట్టించుకుంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం కావాలండి, రాజన్న రాజ్యం కాదు, సకల జనుల ఇందిరమ్మ రాజ్యం కావాలి. ఓకే, రైట్. అది ఇప్పుడు అటువంటి మాట మాట్లాడిన వ్యక్తి అదే రిలయన్స్ కంపెనీ వాడిని ఎర్ర తివాచి చేసి హెలికాప్టర్ లో తీసుకొచ్చి, రైట్ రైట్, మస్తానల్లి చెప్పిన పాయింట్ అర్థమైపోయింది, మీరు చెప్పిన పాయింట్ అర్థమైపోయింది. రైట్ రాజశేఖర రెడ్డి, రైట్ రైట్ రైట్. సరే ఇక అవన్నీ చదువుతా ఉంటే చాలా అంశాలు వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.